పెట్రోల్ బంకులు మన ఇండియాలో పెట్రోల్ బంక్ అంటే భిన్నంగా ఉంటాయి. ఇక్కడ అమెరికాలో పెట్రోల్ బంకులు పెట్రోల్ కొట్టడానికి మనిషి ఎవరు ఉండరు, వాన్ ఉండడు, ఏముండడు, అంతా కార్డు. ఆ కార్డు ద్వారా మనం పెట్రోల్ కొట్టుకోవాలి. ఇక పెట్రోల్ మూడు రకాలుగా ఉంటుంది. ఇక్కడ రెగ్యులరు, ప్లస్, సూపర్ అని చెప్పి మూడు రకాలుగా ఉంటుంది. ఒక్కొక్క గ్యాలను రెగ్యులర్ అయితే $2.4 అంటే సుమారు మన రేట్లో ₹68 పడుతుంది ఒక్కొక్క లీటర్ పెట్రోల్కి. మన దీంట్లో డైరెక్ట్గా మనం ఎంత కావాలి పెట్రోల్ కార్డు ముందు బ్యాంక్ కార్డుని ఇక్కడ మనం చేసి ఎంత కాలం పెట్టగొట్టుకోవట్టు, తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇది ఇండియా అక్కడ టెక్సాస్లో బక్కీస్ అని చెప్పేసి పెట్రోల్ బంక్ దాదాపు 50-60 కౌంటర్లు ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి. ఇది అనేక పెట్రోల్ బంకులు ఇక్కడ ఉంటాయి. ఈ పెట్రోల్ బంకులు విభిన్నంగా ఉంటుంది, ఎక్కడెక్కడ ఉండదు కాదు. మన వాళ్ళు గతంలో అయితే ఇండియా వాళ్ళు వచ్చి ఇక్కడ పార్ట్ టైం చేసేవాళ్ళు పెట్రోల్ బంకుల్లో. ఇప్పుడు అక్కడ మ్యాన్ చేసే ఒక న్యూజెర్సీ, న్యూయార్క్లో మాత్రం పెట్రోల్ బంకులు మ్యాన్ పవర్ ఉంది. అక్కడ ప్రభుత్వాలు ఒప్పుకోలేదు అక్కడ ల్యాబర్ని తీసేయడానికి, అందుకోసం అక్కడ కొనసాగుతుంది. రెస్ట్ ఆఫ్ అమెరికా అంతా కూడా వాన్లో పెట్టగొట్టినే అవకాశాన్ని పెట్టారు. అది ఎలాగో చూద్దామండి. ఇక్కడ అమెరికాలో పెట్రోల్ బంకులో మనం పెట్రోల్ తీసుకోవాలంటే ముందు మనం ఉన్నటువంటి ఈ కార్డుని, మన క్రెడిట్ కార్డుని దీంట్లో ముందు ఇక్కడ మనం ట్యాప్ చేయాలి. లీవ్ కార్డ్ తర్వాత మనకి ఎంత పెట్రోల్ కావాలో మనం రెగ్యులర్ పెట్రోల్ కొట్టించుకుంటాం. గన్ తీసి జీవితంలో మొట్టమొదటిసారిగా నా కారుకి నేను పెట్రోల్ కొట్టించినటువంటి మొట్టమొదటి అవకాశం కానీ ఒక ఆనంద క్షణాలు అమెరికాలో కలిగినాయి. అదే మన మచిలీపట్నంలో పెట్రోల్ అయితే మన ఎలాగానే నమస్కారం ప్లేడ్ గారు అని చెప్పేసి వాళ్ళు వచ్చి పెట్రోల్ కొట్టి అన్నీ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అమెరికాలో ఒక మంచి కాన్సెప్ట్ ఏంటంటే ఎవరి పని వాళ్ళు లేబర్తో పని లేకుండా ఎవరి పని స్వయంగా మనం పనిచేసే అవకాశాన్ని ఇక్కడ ప్రభుత్వం కల్పించింది. ప్రజలు కూడా దానికి అలవాటు పడారు. ఇక్కడ సివిక్సెన్స్ బాగా ఉంది. చూసారుగా ట్యాంక్ ఫుల్ అయిపోయింది. మనం గన్ తీసేయటం, మన క్యాప్ పెట్టి క్లోజ్ చేసుకోవటం, గన్ను దీనిలో పెట్టేసి మన పని అయిపోతుంది. ఇక్కడ పెట్రోల్ పని పూర్తయింది.